మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు మేము శ్రీరామనవమి బేబీతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము చూస్తున్నాము ఈ వీడియోలో. అదొకటి నార్మల్ వర్కింగ్ డే రోజు, చాలా బిజీ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీతో బిజీ, అండ్ ఆ తర్వాత ఈ రోజు తిను ఆఫీస్ వీక్ డే కాబట్టి ఆఫీస్ వర్క్ లో కూడా చాలా బిజీగా ఉన్నారు. సో మార్నింగ్ చేసుకునే పూజ ఈవినింగ్ కి మారిపోయింది. ఈ వీడియో ఇవాళ షూట్ అయితే చేయగలిగాం, కానీ ఇది ఎప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తామో తెలీదు. ఎందుకంటే బేబీతో స్కెడ్యూల్ చాలా బిజీగా ఉంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. బట్ లేట్ అయినప్పటికీ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాం. హాయ్, హలో. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పొద్దున్నే లేచి చక్కగా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుని గడపకి పసుపు రాసేసి పూజ చేసేసుకొని చక్కగా రెడీ అయిపోయి ప్రసాదం తినేద్దామని ప్లాన్ చేసుకున్నాము. మార్నింగ్ 8 o'clock 9 o'clock కల్లా అంతా ఫినిష్ అప్ చేసేసుకోవాలని మహి ఆఫీస్కి లాగిన్ అయ్యే ముందే. బట్ రైట్ నౌ టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 12 o'clock అయిపోతుంది, అండ్ వీ స్టిల్ డెంట్ డూ ఎనీథింగ్, వీ స్టిల్ డెంట్ టేక్ బాత్. నేను ఇంగ్లీష్లో మాట్లాడిన వాళ్ళ తెలుగులోనే మాట్లాడతాను. అయితే బేబీకి స్నానం కూడా చేయించలేదు ఇంకా, ఎందుకంటే మన న్యూ బార్న్తో డెఫినెట్గా ఏ స్కెడ్యూల్ వేసుకున్నా కూడా దట్ విల్ నాట్ అస్సలు పాసిబుల్ కాదు న్యూ బార్న్తో ఎలాంటి ప్లాన్స్. అండ్ యా, బ్లేమ్ చేయట్లేదు. అండ్ మహి కూడా హీఈస్ వెరీ బిజీ, చాలా చాలా ఆఫీస్ వర్క్తో బిజీగా ఉన్నారు మార్నింగ్ నుంచి. పాపం తనకి కూడా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయంట, అందుకని బేబీకి స్నానం చేయించాలంటే మినిమం గంట సేపు పడుతుంది కాబట్టి మేము ఇప్పుడు చేయిస్తున్నాం. సో హీస్ కొంచెం ఫ్రీ అయిపోయారు మహి. సో లెట్స్ గో, బేబీని లేపేసి స్నానం చేయిద్దామా? యా, ఏం చేస్తున్నాడో చూద్దాం ఫస్ట్. బుజ్జిబాబు, బుజ్జిబాబు, బుజ్జిబాబు ఏం చేస్తున్నావు నానా? లెగ్వాలి బుజ్జి. ఓయ్ బుజ్జిబాబు ఇస్ ఆల్రెడీ అవేక్. బుజ్జిబాబు లేసే ఉన్నాడు కన్నయ్యో. బుజ్జిబాబు ఎల్లి స్నానం చేద్దామా? ఎల్లి స్నానం చేద్దామా? ఫస్ట్ పాలు తాగి స్నానం చేస్తావా, లేకపోతే స్నానం చేశాక పాలు తాగుతావా? కొంచెమే తాగి తర్వాత స్నానం చేస్తావా? సో లిటిల్ బిట్ పాలు తాగి స్నానం చేసేద్దామా? మా బుజ్జిబాబు ఆకలికి అస్సలు తట్టుకోలేడు, సో అందుకని మాకు తెలుసు స్నానం చేసే ముందు పాలు తాగకూడదు అని. బట్ లిటిల్ బిట్ ఇంతే పాలు తాగి వెళ్ళిపోదామా కన్నయ్య? వెళ్ళిపోదామా స్నానానికి? ఇదిగో యువర్ మిల్క్ ఇస్ రెడీ, యువర్ మిల్క్ ఇస్ రెడీ. ఏయ్ బాయ్స్, గెట్ అప్, బాయ్స్ గెట్ అప్, డోంట్ గెట్ లేజీ. ఇదిగో Dada doing? Dada? Dada? Are you arranging for my bag? So, Mahi ikkada deniki prepare avutunnarante baby ki sunni pindi tho nalugu petti snanam cheyipinchadaniki ready avutunnaru. ఈ టబ్ లో అరేంజ్మెంట్ కూడా వైట్ స్టూల్లో మహి కూర్చుని ఈ బ్లూ స్టూల్లో కాళ్ళు వేసుకుని కాళ్ళ మీద బేబీని పెట్టుకుని చక్కగా మనకి ఇండియాలో ఎలా అయితే పొద్దున్నే ఎండలో నలుగు పెట్టి స్నానం చేపిస్తారో అదే స్టైల్లో చేసేస్తారనమాట. కాకపోతే ఇక్కడ ఎండ లేదు. హలో బేబీ, అలా స్నానం చేపించేసరికి ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది.
బుజ్జిబాబు చాలా బాగా స్నానం చేయించుకుంటాడు, అంటే ఆల్మోస్ట్ లాస్ట్ వరకు కూడా ఏడవడు, చివర్లో ఇంకా బాగా ఆకలేసిన తర్వాత ఇంకప్పుడు హిల్ స్టార్ట్ క్రైయింగ్, చాలా ఏడుసేస్తాడు, ఇంకా గబగబా మాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ టైం కదా స్నానం చేయించడం, ఏది అలవాట్లేదు, అందులో కాళ్ళ మీద పడుకోబెట్టుకుని నలుగు పెట్టి స్నానం చేయించడం అంటే చాలా కొత్తగా ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ కాబట్టి మాకు కూడా తను ఏడవగానే ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, గబగబా ఫినిష్ చేసేస్తాం లాస్ట్లో. ఇప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ 1:30 టైం అండ్ చాలా ఈజీగా అయిపోయే వంటకం ఏంటి అంటే లంచ్ చేసేయాలి కాబట్టి, సో టొమాటో పప్పు అండ్ నా ఫేవరెట్ ఐటమ్ కూడా టొమాటో పప్పు. సో ఇట్స్ గెటింగ్ రెడీ. చెప్పాలంటే ఈరోజు మేము చాలా త్వరగానే తింటున్నాము, లేకపోతే మహి ఆఫీస్ వర్క్ అండ్ యూనో కిడ్తో చాలా కష్టం అయిపోతుంది, టైంకి మధ్యాహ్నం లంచ్ చేయడం అనేది అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టే అనమాట. మాకు లంచ్ చేసేసరికి ఈవినింగ్ 5:30-6 కూడా అయింది చాలాసార్లు, అండ్ డిన్నర్ అయితే నేను మార్నింగ్ 4:30 చేసిన రోజులు కూడా ఉన్నాయి డిన్నర్. సో కరెక్ట్గా 12:00 నైట్ 12:00 రైస్ పెట్టుకుందామని కలుపుకుంటాను, బుజ్జిబాబు లేస్తాడు, ఇంకా ఆకలేస్తుంది, దానికి ఫీడింగ్ అంతా అయిపోయేసరికి 1 hour అయిపోతుంది, మళ్ళీ కరెక్ట్గా తిందామని కలుపుకుంటాను, ఈలోపు తను మేము పక్కన లేకపోతే కూడా ఏడుస్తాడు అప్పుడప్పుడు నైట్ టైం స్పెషలీ. సో మళ్ళీ ఆవిడ చేతులు కడుక్కునే అలా మార్నింగ్ అయిపోతుంది, మేము నైట్ డిన్నర్ కాస్త మార్నింగ్ చేసేస్తాం చాలాసార్లు. సో ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ డిఫికల్ట్ ఓన్లీ, అంటే ఇద్దరమే చేసుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికీ, బట్ ఇట్స్ డెఫినెట్లీ పాసిబుల్. అండ్ సో ఈవినింగ్ అయిపోయింది, చక్కగా అందరం స్నానం చేసేసి పూజ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము. సో పూజకి కావాల్సిన ప్రసాదాలని ఇప్పుడు నేను అరేంజ్ చేసుకుంటున్నాను. సో శ్రీరామనవమి అనగానే ఖచ్చితంగా మనకి గుర్తొచ్చే ప్రసాదాలు ఏంటి అంటే పానకం అండ్ వడపప్పు. సో ఈ రెండు పెట్టుకున్నా చాలు అంటారు, బట్ నేను చిన్నగా గారెలు కూడా వేసుకుందామని ఇగో ఐఎమ్ ఆల్మోస్ట్ రెడీ, ప్రిపరేషన్ చేసేసుకున్నాను గారెలకి, నేను గారెలు వేసేసుకుంటాను అండ్ గారెల తర్వాత నేను వడపప్పు పానకం ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇదే కొంచెం పెద్ద టాస్క్, ఆ రెండు ఈజీ. పప్పు పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను, నేను మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడు నేర్చుకున్నాను ఇలా గారెలు చేతి మీద రౌండ్గా చేయడం. మామూలుగా అయితే ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేకపోతే జిప్ లాక్ కవర్ మీద కానీ అలా అద్దుకొని చేస్తాం కదా, అలా కాకుండా ఇలా ఫస్ట్ ఉండలాగా చేసేసుకొని దాన్ని చేతి మీద ఇలా అద్దేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసుకొని ఇంకొక చేతి మీద ఇలా సెట్ చేసుకోవాలి, నీట్గా రౌండ్ సెట్ చేసుకుని వెంటనే దాన్ని ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవచ్చు. సో నాకు ఎందుకో పేపర్ మీద కన్నా కూడా ఇదే కొంచెం ఈజీగా అనిపిస్తుంటుంది. అందరికీ తెలుసుండకపోవచ్చు కదా ఇది, సో వాళ్ళ కోసం అన్నమాట. ఇప్పుడు పానకం చేసుకుందాం. సో ఆల్రెడీ ఇంతకు ముందే మా మమ్మీ ఇది పొడి ఇలా చేసి బెల్లం పొడి, మిరియాలు అండ్ యాలకుల పొడి మూడు కలిపి ఇలా పంపించేశారు. సో ఎప్పుడు కూడా మనం పానకం చేసుకునేటప్పుడు స్పూన్స్తో గరిటెలతో కలుపుకోకుండా చేత్తో కలుపుకుంటే చాలా బాగుంటుందట, నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం యాక్చువల్గా చేత్తో కలుపుతాను, ఇంతకు ముందు అయితే చాలాసార్లు స్పూన్తోనే కలిపాను. అండ్ మనకి ఎందుకు పానకం చేసుకుంటారు శ్రీరామనవమికి ఏమైనా ఐడియా ఉందా మీకు? అది వేసవికాలంలో వస్తుంది కాబట్టి ఇలా. సో శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది అండ్ ఇప్పుడిప్పుడే మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంటుంది, అందుకని పానకం తాగితే దాహం కూడా వేయదంటారు, ప్రాబబ్లీ అందుకని కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు కదా శ్రీరామనవమికి పానకం ఖచ్చితంగా చేసుకోవడం అనేది. అండ్ నాకు ఏం గుర్తొస్తుందంటే ఇప్పుడు కలుపుతుంటే మా మమ్మీ ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి పానకం చేసేసిన తర్వాత ఇంక ఎలాగో సమ్మర్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇలా ఎవ్రీడే పానకం కలిపి దాంట్లో సబ్జా వాటర్ వేసేది. సో సబ్జా నీళ్ళు వేసుకుంటే కూడా సమ్మర్ లో చాలా మంచిది కదా, ఎవ్రీడే తాగేవాళ్ళు. శ్రీరామనవమి గురించి ఏం చెప్తానంటే శ్రీరామనవమి నాకు చాలా ఇష్టమైన పండుగ. ఎందుకు? పానకం వడపప్పు పెడతారా? పానకం వడపప్పును ప్లస్ యాక్చువల్గా ఎందుకో తెలియదు కానీ నాకు భద్రాచలం అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళినప్పుడల్లా చాలా చాలా ప్రశాంతంగా, ఎంత బాగుంటుందో అసలు ఆ టెంపుల్ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇంతకు ముందు నేను చాలాసార్లు వెళ్ళి అక్కడ మేము కళ్యాణం చేయించుకున్నాం, పెళ్లికి ముందు చాలాసార్లు వెళ్ళాను. అయితే మనం పెళ్లికి ముందు ఏమనేవాళ్ళు అంటే
అక్కడ కళ్యాణం చేపించుకుంటే మనకు కూడా కళ్యాణ యోగం కలుగుతుంది అంటారు. సో కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఇచ్చే ఆ కళ్యాణ పోక్షంతులు మన మీద వేసుకుంటే త్వరగా కళ్యాణం జరుగుతుంది అంటారు. సో నేను కూడా ఆ పని చేశాను ఇంతకు ముందు పెళ్లి కాకముందు. అండ్ శ్రీరామనవమి అంటే శ్రీరాముడి పుట్టిన రోజు కదా, మరి ఆ రోజు కళ్యాణం ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు కళ్యాణం? తెలియదు. అంటే చాలా మంది అంటుంటారు కళ్యాణం అదే పుట్టిన రోజే కళ్యాణం కూడా జరిగింది అంటుంటారు, కానీ బట్ యాక్చువల్గా అలా కాదంట. ఈయన పుట్టింది చైత్రమాసం పునర్వసు నక్షత్రం నవమి రోజున, పెళ్లి జరిగింది ఏదో వేరే రోజు నాకు తెలీదు సారీ. సో పుట్టినరోజు నాడే కళ్యాణం కూడా జరిపించే ఆనవాయితీ మన భద్రాచలం నుంచే స్టార్ట్ అయిందని నేను విన్నాను, నాకు కూడా తెలీదు. మీ ఎవరికన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. నా ఫేవరెట్ దేవుడు అయితే సాయిబాబా. నేను ఎవ్రీ ఇయర్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఖచ్చితంగా ప్రతి బర్త్డేకి నేను షిరిడి వెళ్ళాను. ఇప్పటివరకు ఒక్క బర్త్డే కూడా మిస్ అవ్వలేదు. ఆఫ్టర్ పెళ్లి ఫస్ట్ ఆ పెళ్లి తర్వాత జరిగిన బర్త్డే మాత్రం మిస్ అయ్యాను, ఎందుకంటే ఇక్కడ ఉన్నాను కాబట్టి. ఈ ఇయర్ అయినా హ్యాపీగా వెళ్ళిపోయి జూలైలో మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను షిరిడిలో అనుకున్నాను, బట్ ఈ వైరస్ ఎఫెక్ట్ వల్ల ఎప్పుడు వెళ్తానో మళ్ళీ నాకు కూడా తెలియదు. అయితే ఇది పెసరపప్పు కదా నాన్న, నువ్వు తినకూడదురా? నేను తినకూడదు. ఓకే, కానీ దీన్ని వడపప్పు అని ఎందుకంటారు? వడలు కేస్తాం కాబట్టి. కాదు, ఇలా మొత్తం నీళ్ళని నానబెట్టి ఇలా నీళ్ళు వడపోసిస్తాం కదా. వడలు వడపోస్తాం కాబట్టి దీన్ని వడపప్పు అంటారు. అండ్ దీన్ని చిన్న బెల్లం ముక్కతో, స్వీట్ ఉండాలి కాబట్టి చిట్టి బెల్లం ముక్కతో. నీకు చాలా ఓపిక రా. ఏంది సింపుల్ పానకం వడపప్పు ఇస్ వెరీ సింపుల్. గారెలు విల్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. సో నాకు ఇంకోటి, లాస్ట్ ఇయర్ నేను మా మమ్మీ వాళ్ళతో చేసుకున్న లాస్ట్ ఫెస్టివల్ అంటే ఇక్కడికి వచ్చే ముందు సెలబ్రేట్ చేసుకున్న లాస్ట్ ఫెస్టివల్. ఆ ఫోటోస్ అప్లోడ్ చేయితే యా అంటే వీడియోస్ ఏం లేవు కానీ ఒక 2-3 ఫోటోస్ అయితే అప్లోడ్ చేసేస్తా. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ చూడండి, ఎంత డిఫరెంట్గా ఉన్నానో నాకే చాలా ఆశ్చర్యం ఉంది. నేను మళ్ళీ నన్ను నేను అలా చూసుకోవాలనుకుంటున్నాను. చూసేయండి మీరు కూడా. ఇలా మనం ప్రసాదం నివేదిద్దామా? నాకు బాగా ఇష్టమైన చీర ఇది. యెల్లో అండ్ గ్రీన్ చాలా చాలా కలెక్షన్ ఉంది నా దగ్గర, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పూల జడ ఎందుకు వేసుకున్నానంటే ఐ థింక్ 1 డే బిఫోర్ 2 డేస్ బిఫోర్ నేను బ్రైడల్ షూట్ చేశాను. సో అది ఎలాగో అవి ఉన్నాయి కదా అని చెప్పి ఫెస్టివల్కి ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. అస్య శ్రీరామ రక్షా స్తోత్ర మహామంత్రస్య బుధ కౌశిక ఋషిః శ్రీ సీతారామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వనాన్ ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయ భూయ మహాన్యః. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ప్రతి ఇయర్ మనం మేమైతే కళ్యాణం ఇంతకుముందు డైరెక్ట్గా చేయించుకోవడం కానీ అట్లీస్ట్ టెంపుల్స్కి వెళ్ళలేకపోతే లైవ్లో చూడడం కానీ జరిగేది, బట్ ఈసారి మాకు అది కూడా కుదరలేదు. వేవితో అస్సలు వీల్ అవ్వలేదు. టెంపుల్స్ ఇక్కడ క్లోజ్ అండ్ ఇండియాలో కూడా భద్రాచలం టెంపుల్ క్లోజ్ అనుకుంటా కదా, బట్ లైవ్ ఇచ్చారు. సో మార్నింగ్ కొంచెం సేపు ఎక్కువసేపు కాదు, ఆ కళ్యాణ ఘట్టం వరకు వీడియో లైవ్ అయితే చూసాము. అది కూడా ఎలా చూసామంటే మా మమ్మీ మామూలుగా యూట్యూబ్ లైవ్లో వస్తుంది కానీ మా మదర్ ఏం చేశారంటే వాట్సాప్ కాల్ చేసి బేబీకి కూడా వినిపించండి మీరు కూడా వినండి అని చెప్పి వీడియో అలా చూపించారు టీవీలో. సో అలా చూసాము, లేకపోతే అసలు చూడాలనే ఐడియా మాకు వచ్చేది కాదు. నేనైతే యూజువల్గా టెంపుల్కి వెళ్తాను, ఇంట్లో చేసుకోవడం నేను చాలా తక్కువ. శ్వేతకి చాలా థ్యాంక్స్, ఎందుకంటే తన డెలివరీ 2.5 వీక్స్ అయింది, అయినా సరే సెలబ్రేట్ చేసుకుందాం అంది. సో ప్రసాదాలు చేస్తే నేను చేయాలి ఈ టైంలో తనకి, బట్ నాకు ఆఫీస్ వర్క్ చాలా చాలా ఉండే. సో నేను చేస్తాను ప్రసాదాలను చేసి ఇలా చేసుకుందాం అని అంది. సో ఎట్ లాస్ట్ వేర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్. ఐ లవ్ ఫెస్టివల్స్, ఎందుకంటే ప్రసాదాలు బాగా తినొచ్చు.
శ్రీరామనవమి కాబట్టి ఈ వీడియోని రాముడి పాట పాడి ఎండ్ చేద్దామా? సరేరా. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు గైస్, బై.